एसएससी जीडी कनक प्रिपेर वीडियो लास्ट वर के चूँ एंड चयकूड़ा सो इक एसएससी जीडी कटे मैं प्रिपेर अप्लीकेशन चुस्काले यूट्यूब ओपन एसएससी जीडी चाले वस्तना सो अंदर एंटे मन की इनफर्मेशन नॉलेज के चाले उठाई ने का मन बेस्ट कोचिंग अने ऑनलाइन प्लेटफॉर्म द्वारा मैं प्रोवाइड जरूरत अंदर लाइव क्लासेस इतना अंदर मेन एफर्ट्स मैराथन बैच इतना सो मैराथन बैच अंटे अब एग्जामिनेशन वरुक मन टॉपिक मन के क्वेश्चन वस्तायो आ क्वेश्चन आ टॉपिक मन क्वेश्चन अच्छे चेयर जरूरत आ टॉपिक प्राक्टिस जरूरत आ टॉपिक पैने पूर्ति अवगाहन चप्पन जरूरत स्कोर चयी बेस्ट टिप అందులో భాగంగానే మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా నేను చెప్పాము ఆల్్రెడీ వాటికి ఎక్స్‌ప్లనేషన్స్ తో సహా ప్రతి వీడియో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాం అండ్ లైవ్ లో కూడా మీతో ప్రాక్టీస్ అయితే చేస్తాం అది త్వరలో ప్లాన్ అయితే చేస్తాం అండ్ వాటికి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తాం మళ్ళా తర్వాత అండ్ అదే విధంగా మీకైతే మోస్ట్ మోస్ట్ టఫెస్ట్ గా అండ్ ఫర్నకి రాబే ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినేషన్ ఎంత స్టాండర్డ్ అయితే వస్తుందో ఆ స్టాండర్డ్ లో మీకైతే గ్రాండ్ టెస్ట్ అయితే మేము అయితే చేసాం అవన్నీ షెడ్యూల్ వైస్ గా మీకైతే వస్తూ ఉంటాయి తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో వస్తుంది కాబట్టి దానిని నెగ్లెక్ట్ చేయకూడదు అండ్ అదే విధంగా మేము కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాం ఆ టాపిక్స్ గనుక మేము నేర్చుకున్నట్లయితే మాక్సిమం గెటిన్ అవడం ఛాన్స్ ఉంటుంది అండ్ మేము ఇచ్చే అన్ని కంటెంట్స్ లలో మేము చెప్పే ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ అండ్ మ్యారథాన్ బ్యాచ్ అండ్ గ్రాండ్ టెస్ట్ ఇవి నేర్చుకుంటే జాబ్ కన్ఫర్మ్ అని నేను గ్యారెంటీ ఇస్తాను నేర్చుకుంటే అని చెప్తున్నాను కాబట్టి ఇది ఒకసారి మీరు గమనించాలి ఓకే క్లియర్ కదా సో ఇక్కడ విషయం ఏంటంటే అంత ఎక్కువగా ఎఫర్ట్స్ పెడుతూ మేము లాస్ట్ టైం వచ్చిన రిజల్ట్స్ కంటే బాగా హైయర్ గా ఈసారి ఎక్కువగా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాం ఈవెన్ మా ఫ్యాకల్టీస్ ద్వారా కూడా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టిస్ మరి వాళ్ళతో ఎక్కువ టైం కేటాయిస్తూ మరి మీకైతే ఎక్కువ సబ్జెక్ట్ అయితే అందిస్తాం సో ఇక వెళ్తే మీకైతే 2 మంత్స్ కి 899 రూపాయస్ ఉంది 3 మంత్స్ కి 999 రూపాయస్ అయితే ఉండడం జరిగింది అండ్ 6 మంత్స్ కావాలి అని అనుకుంటే 1499 రూపాయస్ అయితే ఉండడం జరిగింది सो इला कोर्स डिफरेंट डिफरेंट वालिडिटी सो ई वालिडिटी बेटर अभी चूजेसको कोर्स अंड इक इंको विषय कोर्स तरह एनी डा मम्मी डायरेक्ट कांटेक्ट आवन को डेवन 7674924416 नंबर की काल प्रति डीटेल्स अंड मैं पर्सनल गाइड 100% एफर्ट्स पड़ते मैं दाखिल तक न्याय मैं अंडर पेट अमौंटो కాబట్టి 100% మేము దీనిపైన ఎఫర్ట్స్ పెడుతున్నాం బెస్ట్ కోచింగ్ ఇస్తున్నాం అండ్ ఏపీ తెలంగాణలో మొన్న వచ్చినటువంటి రిజల్ట్ ఆ మొన్న వచ్చినటువంటి అంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి రిజల్ట్ హైయర్ గా చూపిస్తున్నాం ఆ రిజల్ట్ మీ ముందుకైతే తీసుకొని వస్తున్నాం అండ్ ఇంకా చెప్పాలంటే మా స్టూడెంట్స్ చాలా మంది అవుతున్నారు కొద్దిమంది అందుబాటులో లేక కొద్దిమంది డేటా ఇవ్వక వాళ్ళ మొత్తం కూడా మీ ముందుకైతే తీసుకురాలేకపోయారు కానీ కొద్దిమందినైనా కానీ మేము మీ ముందుకైతే పరిచయం చేశాం కదా రిజల్ట్ వచ్చి జాబ్ వచ్చిన వాళ్ళు ఈవెన్ మీ సరౌండింగ్ లో కూడా చూడండి యూఎఫ్జే యాప్ అంటే ఎలా ఉంటుంది క్లాసెస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అనేది మీరు తెలుసుకోండి నేనే చెప్పడం కాదు స్టూడెంట్సే చెప్తారు చాలా బాగుంది చాలా ఉందని ఇప్పుడు నేను ఇంకా సజెస్ట్ చేస్తారు వాళ్ళే ఇంకా వేరే వాళ్ళ సజెస్ట్ చేసి జాయిన్ అవ్వమని చెప్తారు మీరు కూడా కనుకోండి మొత్తం డీటెయిల్ ఏదైనా చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా ఎవరికి కూడా అందరికీ ఇంపార్టెంట్ బట్ మనం అది దేనికి స్పెండ్ చేస్తున్నాం దానికి తగ్గ న్యాయం అనేది జరుగుతుందా అందుకంటే ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నారా అనేది చెప్తారు అండ్ ఈవెన్ ఇప్పటివరకు నేను చెప్పినదన్న కూడా చాలా చిన్నది ఇంకా చాలా ఉంది అక్కడ బట్ నేను ఎప్పుడైనా తక్కువే చెప్తే ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాను వన్స్ ఒకసారి నేను చెప్పామంటే అది చేస్తాము మీరు కూడా అనుకున్నారంటే అది సాధించాలి అది గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్సి జీడీ జాబ్ ని లక్ష్యం అయితే నీ లక్ష్యాన్ని నిర్వర్తించడమే యూఎఫ్జే యాప్ లక్ష్యం అని గుర్తుపెట్టుకోండి 100% గా అది మేము నిజంగా చూపిస్తున్నాము ఇంకా చూపిస్తాము మా రిజల్ట్స్ ఇంకా తెచ్చుకుంటాము మళ్ళీ ఆ తర్వాత కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను అది అన్నాడు ఓకేనా కసితో చదవాలి వేకెన్సీ అనేది ఇంక్రీజ్ అవబోతుంది అది పక్కకు పెడితే కాంపిటీషన్ అనేది వెరీ టఫ్ అండ్ ఉంది వెరీ టఫ్ ఉంది నీకు ఎన్ని వేకెన్సీస్ ఇంక్రీజ్ అయినా కానీ దానికి తగ్గ కాంపిటీషన్ అయితే ఉంది ఇక్కడ కాబట్టి మనం హెవీగా ఎఫర్ట్స్ పెట్టాలి ఎంత ఎఫర్ట్స్ పెడితేనే అంత సక్సెస్ అవుతాం అలా మనకు సక్సెస్ రావాలి మన ఫ్యామిలీ బాగుపడాలి మన ద్వారానే డిపెండ్ అయి ఉంటారు ఫ్యామిలీ వన్స్ నువ్వు సెటిల్ అయ్యావా ఆటోమేటిక్గా అంతా కూడా సెటిల్ అయిపోతుంది చాలాసార్లు చెప్తూ ఉంటాను ఇది ఒకసారి గమనించు ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేస్తావు మన నెట్వర్క్ అంటే ఎలక్షన్స్ కానీ ఇంకా రిమైనింగ్ వేరే వేరే వర్క్స్ ఉన్నాయి అట్లీస్ట్ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చింది ఇప్పటికీ కూడా నేను నెగ్లెక్ట్ చేస్తే ఎలా కాల్ చేస్తారు చాలామంది చేసి సరిగ్గా ఇంకా జాయిన్ అవ్వమంటారా అని అంటారు ఇన్ని రోజులు ఇంకేం చేసావు ఇంకా ఇప్పటికే లేట్ చేసావు మరి ఇప్పుడు కూడా నువ్వు ఇంకా అలానే అడిగితే ఎలా లేదు అలా లేదు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే జాయిన్ అయ్యి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయి నువ్వు కోర్స్ తీసుకున్న తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని ప్రతిదీ మేమే గైడ్ చేస్తాం
నీకేం ప్రాబ్లం లేదు, జస్ట్ నువ్వు హార్డ్ వర్క్ చేయి. ఈ 2 మంత్స్ 3 మంత్స్ హార్డ్ వర్క్ చేస్తే గిటిన్ అవుతావు నాన్న, సెటిల్ అయిపోతావు. మాకు ఒక స్టూడెంట్కి జాబ్ తెచ్చినంత ఆనందం. ఇంత మెంబర్స్ వచ్చారు లాస్ట్ టైం, వావ్ సూపర్ రిజల్ట్, ఇంకా బెటర్ రిజల్ట్ తేవాలి, ఇంకా మంచిగా మనది ఒక బ్రాండ్ కావాలి, ఇంకా ఎక్కువ మందికి తెలియాలి ఈఎఫ్జే ఎంత కంటెంట్ ఇస్తుంది ఏంటి అనేది, ఎంత ట్రస్టెడ్కి ఇస్తుందని. అలా మీరు యూజ్ చేసుకోవాలి. అది కూడా ఇచ్చిన తర్వాత కోర్స్ తీసుకున్న తర్వాత పక్క పెట్టేస్తే యూజ్లెస్. చదవాలి, చదివితేనే యూజ్ ఉంటుంది. అలా నువ్వు ఎప్పుడైతే చదువుతావో ఖచ్చితంగా జాబ్ వస్తుంది. హార్డ్ వర్క్ కంటిన్యూస్గా ఉండాలి, నిరంతరంగా ఉండాలి. ఏదో కొద్దిపాటికి నార్మల్గా ఏదో 1 డే చదివావు, ఏదో వర్క్ ఉంది వెళ్ళిపోయావు, ఒక టైం టేబుల్ అనేది వేసుకునే తర్వాత ఆ టైం టేబుల్ని కనుక నువ్వు మిస్ చేస్తే అది ఇంకా సైడ్ అయిపోయినట్టే, నీ ప్రిపరేషన్లో లేవు నువ్వు అన్నట్టే. ఎంత డెడికేటెడ్గా ఉండాలి మనం, ఎంత స్ట్రాంగ్గా దానిపైన కూర్చోవాలి, దాన్ని కంటిన్యూస్ చేస్తూ చదువుతూ ఉంటే ఖచ్చితంగా గెటిన్ అవుతాం. ఈరోజు కొన్ని టాపిక్స్ టార్గెట్ పెట్టుకున్నాం, ఆ టాపిక్స్ కంప్లీట్ చేయాలి. ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఎవ్రీడే నీకు ఒక టాస్క్, ఎవ్రీడే ఒక టాస్క్, ఆ ఎవ్రీడేలో ఎవ్రీ అవర్ ఒక టాస్క్, ఎవ్రీ మినిట్ ఒక టాస్క్. ఒక టాపిక్ పెట్టుకోవాలి, 1 డేలో ఒక సబ్జెక్ట్ పెట్టుకోవాలి, ఒక టాపిక్ పెట్టుకోవాలి, అందులో సబ్ టాపిక్ పెట్టుకోవాలి, ఇంకా ఎంసీక్యూస్ పెట్టుకోవాలి, ప్రీవియస్ పేపర్స్ పెట్టుకోవాలి, ఆన్లైన్ క్లాస్కి సపరేట్ టైం కేటాయించాలి. ఇలా ప్రతి టైంని అనేది నువ్వు డివైడ్ చేస్తూ నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి నువ్వు ఈ టైంని యూజ్ చేస్తే 100% గెటిన్ అవుతాం, అందులో డౌటే లేదు. కంటిన్యూస్గా సక్సెస్ రావాలి అని అంటే నీకు హార్డ్ వర్క్ చేయడమే. ఓకేనా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసే చేయనంత రిజల్ట్ వస్తుంది నీకు ఆఫ్టర్ సక్సెస్. చాలాసార్లు చెప్తుంటాను, ఈవెన్ ఇప్పుడు ఏదంటే నెగ్లెక్ట్ చేయమైతే చేయమాకు నాన్న, ఇది నువ్వు యాక్సెప్ట్ చేస్తావో లేదో తెలియదు, కానీ ఇప్పుడు నేను వరకు నేను చెప్పింది అయితే నిజమే. ఎవరైనా చాలామంది ఏడేంటే ఇంతసేపు చదువుతాడు, చాలాసేపు చదువుతాడు అని అంటారు, కానీ మనకు తెలియని విషయం ఏంటంటే అంతసేపు చదువుతాయి తప్ప అది రాదని. ఎప్పుడు చదువుతూనే ఉంటాడు అని అంటారు, ఎప్పుడు చదువుతాయి తప్ప రాదు అది, అలా చదువుతూనే వస్తుంది అది. వాళ్ళేదో అంటారు, వీళ్ళేదో అంటారు, అలా కాదు. ఇక ఇప్పుడు కొద్దిమందికి 1 అవర్ చదివితే వస్తుంది, కొద్దిమందికి 2 అవర్స్ చదివితే వస్తుంది, కొద్దిమందికి 3 అవర్స్ 1 డే చదివితే కూడా వస్తుంది. అలా మనకి లేట్గా మైండ్లోకి వెళ్తుందంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అర్థమైంది కదా, మనకి లేట్గా అర్థమవుతుందంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అలా స్పెండ్ చేస్తున్న టైంలో మనకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ దానికి 1 డే ఎందుకు పడుతుంది నీకు? 1 డే పట్టదు కదా. ఇప్పుడు నీకు అసలుకి నాలెడ్జ్ లేదు, అవతడి వాడికి నాలెడ్జ్ ఉంది, బేసిక్ నాలెడ్జ్ ఉంది, వాడికి 1 అవర్ పట్టింది, నీకు 1 డే పట్టింది. సరే నువ్వు నేర్చుకున్నావు 1 డే అయినా, నెక్స్ట్ డే నెక్స్ట్ వేరే టాపిక్ నేర్చుకున్నావు దానికి రిలేటెడ్ ఏది, నీకు ఇప్పుడు 1 డే ఎందుకు పడుతుంది? పట్టదు, 1/2 డే పడుతుంది. ఇంకా అది కూడా పర్ఫెక్ట్ అయ్యాము, అప్పుడు ఎంత పడుతుంది? సేమ్ అలా అలా నాలెడ్జ్ పెంచుకుంటూ వస్తే నీకు ఇంకా తక్కువ టైం పట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి అది గమనించాలి మనం, ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అన్నది కాదు, తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ టిప్స్ వాడాలి, అవి కూడా చాలా ఇంపార్టెంటే. అర్థమవుతుందా? మనంటే మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ టైం అనేది తగ్గించాలి. అంటే 1 డేలో చదివింది, హాఫ్ డేలో చదివింది, 1 అవర్లో కూడా మనం క్యాచ్ చేసేంత పవర్ తెచ్చుకోవాలంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మళ్ళీ మనకు. ఆ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ కూడా మనం అందిస్తాం. అందుకే హార్డ్ వర్క్ చేయండి నాన్న, ఇన్సేఫ్ చెప్పాను కాబట్టి దీన్ని అయితే వృధా అయితే చేయకండి దయచేసి. ఓకే, సో మీరైతే కోర్స్ గురించి డౌట్స్ ఉండే 7674924416 నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ అయితే తెలుసుకొని కోర్స్ అయితే తీసుకొని హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అయినప్పటికీ నాన్న చాలా అద్భుతమైనటువంటి అవకాశం, ఇలాంటి అవకాశాలు మళ్ళీ చెప్పాను లాస్ట్ టైం కూడా, అన్ని వేకెన్సీస్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం వస్తుందో రాదని చెప్పాను, ఈవెన్ ఇప్పుడు వచ్చినా కానీ వేకెన్సీ అనేది ఇంక్రీజ్ చేస్తా అన్నారు కాబట్టి మళ్ళీ మనకి బెటర్ ఛాన్సెస్ కూడా ఉంది. సో నెక్స్ట్ టైం కూడా నోటిఫికేషన్ ఉంది, ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు, కంటిన్యూ చేయడమే ప్రిపరేషన్ అనేది. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.